ఎంఎస్సీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బైడెన్ ను మించిన మోదీ, మన ప్రధానికే జనం పట్ట. నిరుద్యోగులకు శుభవార్త, ఏపీలో ఉద్యోగుల భర్తీకి క్యాలెండర్ విడుదల చేసిన సీఎం జగన్. ధనుష్ హీరోగా శేఖర్ కమల సినిమా ఖరారు, అధికారుల నుంచి అధికారిక ప్రకటన. ఈ ఫైనల్ మ్యాచ్ గెలిచినా ఓడినా ఈ క్రికెట్ ఇక్కడితో ఆగదు. నేటి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ పై విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు. పదే పదే రూపం మార్చుకుంటున్న కరోనా మహమ్మారితో దేశం పెను సవాళ్లను ఎదుర్కొనే ముప్పుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. సెకండ్ వేవ్ సమయంలో అది నిరూపితమైందని అన్నారు. ఆ మహమ్మారి వైరస్లో మ్యూటేషన్లో జరిగే ముప్పు పొంచి ఉందని చెప్పారు. కాబట్టి కరోనా పోరాటంలో మన సన్నద్ధత మరింతగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఆయన ముందు వరుస యోధులకు క్రష్ కోర్స్ ప్రోగ్రామ్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన పీపీఈ కిట్లు, టెస్ట్ కిట్లు, మౌలిక వసతుల కల్పన, కరోనా చికిత్సలు, దానికి సంబంధించిన వైద్య పరికరాల సమీకరణ వంటి విషయాలలో భారత్కు అతిపెద్ద నెట్వర్క్ ఏర్పడిందని ఆయన చెప్పారు. ఎక్కువ ఆసుపత్రులకు ఆక్సిజన్ వెంటిలేటర్లు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందించే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. దేశంలో 1500 ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణం సాగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ 2021-22 జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. అనంతరం సీఎం క్యాంపు కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడుతూ వివరాలు తెలిపారు. 10,143 ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నట్లు వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేస్తామని తెలిపారు. ఏ ఉద్యోగం ఏ నెలలో వస్తుందో తెలుపుతూ ఈ క్యాలెండర్ విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అవినీతి, పక్షపాతం, వివక్షకు తావు లేకుండా పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ ఉంటుందని చెప్పారు. ఎలాంటి దళారీలు, పైరవీలు జరగకుండా సిఫారసులకు అవకాశం ఇవ్వకుండా ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు వివరించారు. ఉద్యోగుల కోసం నిర్వహించే రాత పరీక్షల్లో వచ్చే మార్కుల ఆధారంగానే ఉద్యోగాలు భర్తీ ఉంటుందని చెప్పారు. అంటే ఇంటర్వ్యూలు నిర్వహించబోమని వివరించారు. ఉద్యోగుల కోసం యువత ఎదురు చూస్తున్నారని, వారు మనోధైర్యం కోల్పోకుండా ఉండేందుకు ఉద్యోగాల భర్తీ చేస్తున్నామని ఆయన చెప్పారు. కర్నూలు జిల్లా పాండ్యం నియోజకవర్గంలో టీడీపీ నేతలు వడ్డు నాగేశ్వర్ రెడ్డి, వడ్డు ప్రతాప్ రెడ్డి హత్యలపై సీఎం జగన్ ను లక్ష్యంగా చేసుకుని టీడీపీ అగ్రనేత నారా లోకేష్ ఆరోపణలు చేయటం తెలిసిందే. ఈ నేపథ్యంలో లోకేష్ పై ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం మండిపడ్డారు. పిచ్చిక్కి మాట్లాడుతున్న లోకేష్ ను ప్రజలే తరిమి కొడతారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వైసీపీకి 151 అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు గెలిపించిన ధీరుడు సీఎం జగన్ అని పేర్కొన్నారు. నీ తండ్రి కనీసం నిన్ను కూడా గెలిపించుకోలేకపోయాడు అంటూ మంత్రి జయరాం ఎద్దేవా చేశారు. మంగళగిరిలో లోకేష్ ను ప్రజలు తరిమి కొట్టారని పేర్కొన్నారు. 12వ తరగతి పరీక్షలు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్, త్రిపుర, పంజాబ్, అస్సాం రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నిన్న నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి తదుపరి విచారణ సోమవారం జరగనుంది. 28 రాష్ట్రాలకు గాను 18 రాష్ట్రాల బోర్డులు ఇప్పటికే 12వ తరగతి పరీక్షలను రద్దు చేశాయి. 6 రాష్ట్రాల బోర్డులు కరోనా ఉధృతి రాకముందే పరీక్షలు నిర్వహించాయి. మిగిలిన 4 రాష్ట్రాలైన ఏపీ, త్రిపుర, పంజాబ్, అస్సాం పరీక్షలను రద్దు చేయలేదు. రద్దు చేసిన సిబిఎస్ఈ పరీక్షలకు సంబంధించిన మార్కుల విధానానికి ఆమోదం తెలిపే సందర్భంలో ఈ 4 రాష్ట్రాల గురించి చర్చకు రావడంతో ధర్మశాస్త్రం వీటికి నోటీసులు జారీ చేసింది. అయితే సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిన విషయం తమకు తెలియదని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. నోటీసులు అందిన తర్వాత ఈ విషయమే పరిశీలించి చర్చిస్తామన్నారు. పరీక్షల విషయంలో తమ మొదటి నుంచి ఒకే వైఖరితో ఉన్నామని, ఇందులో మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తామని మంత్రి వివరించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. అలాగే ఆలయ పరిసరాలను పరిశీలించారు. అంతకుముందు ఆలయంలోని నంది నికేతన్ అతిథి గృహం వద్దకు చేరుకున్న జస్టిస్ ఎన్వీ రమణకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ బ్రహ్మానందరెడ్డితో పాటు పలువురు నేతలు, అధికారులు స్వాగతం పలికారు. ఆలయం అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. జస్టిస్ ఎన్వీ రమణ పర్యటన నేపథ్యంలో ఆలయ పరిసరాల వద్ద పోలీసు భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా ఇటీవలే జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు తిరుపతిలోని శ్రీవారిని, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో కర్ఫ్యూ నిబంధనలు సడలింపులు ప్రకటించారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సడలింపులు ఇస్తున్నామని, ఈ నెల 21 నుంచి ఈ సడలింపులు అమల్లోకి వస్తాయని అధికారులు ప్రకటించారు. అయితే సాయంత్రం 5 గంటల వరకే దుకాణాలు తెరుచుకోవడానికి అనుమతి ఉంటుందని, మరో గంట సేపట్లో దుకాణాలు, సిబ్బంది ఇంటికి వెళ్లేందుకు సమయం ఉంటుందని చెప్పారు. కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా తూర్పు గోదావరి జిల్లాలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే సడలింపు ఉంటుందని వివరించారు. ఏపీలో ప్రభుత్వ కార్యాలయాలు మాత్రం యథావిధిగా నడుస్తాయని తెలిపారు. తాజాగా సడలింపులు ఈ నెల 30వ తేదీ వరకు అమల్లో ఉంటాయని వివరించారు.
Kendra Maji Mantri, TDP Senior Neta, Ashok Gajapati Rajupai, YCP Rajyasabha Sabhyudu Vijay Sai Reddy Vimarsalu Guppistunna Sangati Telisindi. Ee Vyakhyalapai TDP MLC Mantina Satyanarayana Raju Mandipaddaru. Ashok Rajupai Vijay Sai Chestunna Vyakhyalu Hasaspadanga Unnayani, Donge Donga Donga Ani Arichinatlu Unnayani Eddeva Chesaru. Ashok Gajapati Raju Vakameru Parvatamani, Vijay Sai Reddy Vaka Avineeti Anukonda Ani Diyabattaru. Vela Kotla Rupayalanu Dochukunna Charitra Vijay Sai Reddy Dani, Rashtram Kosam Kendra Mantri Padavani Saitham Trunaprayanga Vadilivesina Charitra Ashok Gajapati Rajudani Mantri Annaru. Prajala Kosam Vela Kotla Rupayalu Aastulanu Tyagam Chesina Charitra Ashok Gajapati Rajudani, Vela Kotla Prajadhanani Dochukoni Jailuku Vellina Charitra Vijay Sai Reddy Dani Mandipaddaru. Vijay Sai Ippatikaina Pravartananu Marchukovalani Lekapothe Praja Kortito Patu Bhagavantuni Kotulo Kuda Siksha Tappadani Annaru. Maji Mantri YS Vivekananda Reddy Hatya Kesulo Kendra Daryaptu Brundam Vicharana Konasagistundi. CBI Vicharanaku Nedu Aaruguru Anumanitulu Hajarayyaru. Vivekananda Reddy Pradhana Anuchadu Erra Gangi Reddini Adhikarulu Prashnistunnaru. Alage Pulivendulaku Chendina Chinnappa Reddy Ramachandra Reddy Kadapaloni Mohan Aspatri Yajamani Lakshmi Reddy Pulivendulaku Chendina Kafi Podi Vyapari Sugunakar Simhadripuram Mandalam Sunkesulaku Chendina Jagadishwar Reddy Vicharanaku Hajarayyaru. Jagadishwar Reddy Varusaga Mudo Roju Vicharanaku Hajarayyaru. Gatamlo Vivekaku Jagadishwar Reddy PAga Panichesadu. Kadapa Kendra Karmagaramloni Atithi Gruhamlo ee Vicharana Konasagutundi. Kaga Ippatike Viveka Hatya Kesulo Anumanitulaga Unna Paluvurini Adhikarulu Prashninchi Palu Vishayalu Rabattina Vishayam Telisinde. Maji Mantri TDP Neta Devirani Umanu Kesulu Ventadutunnayi. Tajaga Umato Patu Marikontra TDP Netalapai Krishna Jillalone Mailavaram Polisulu Kesu Namodu Chesaru. Aa Vivaralaloki Velite ee Nela 16na TDP Pilupu Meraku Mailavaramlo Aa Party Netalu Andolana Nirvahincharu. Karuna Mrutula Kutumbalaku 10 Lakshalu Ivvalani Oxygen Andaka Maraninchina Karuna Mrutula Kutumbalaku 25 Lakshala Ex Gratia Ivvalani Tella Ration Card Unna Prati Kutumbaniki 10,000 Aarthika Sahayam Andincharani Vyavasaya Utpattulanu Prabhutvame Konugolu Cheyalani Rashtramloni Anni Aspatrulu వైద్య సదుపాయాలను మెరుగుపరచాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు తహసీల్దార్‌కు వినతి పత్రం కూడా సమర్పించారు. అయితే టీడీపీ నేతలు కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారంటూ పోలీసులు వీరిపై కేసులు నమోదు చేశారు. TTD పాలక మండలి గడువు ఈ నెల 21 తో ముగుస్తుంది. దీంతో కొత్త పాలక మండలి ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. మరోవైపు ప్రస్తుత TTD చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి మరోసారి అవకాశం దక్కనున్నట్లు తెలుస్తుంది. మరోవైపు రేపు TTD పాలక మండలి సమావేశం కాబోతుంది. ఎల్లుండి స్వామివారి ఆలయంలో భోగ శ్రీనివాస మూర్తికి ఏకాంతంగా సహస్ర కలశాభిషేకాన్ని అర్చకులు నిర్వహించనున్నారు. 22వ తేదీ నుంచి 3 రోజుల పాటు జైష్ఠాభిషేకం ఉత్సవాలు జరగనున్నాయి. 24వ తేదీన వర్చువల్ ఆజిత సేవలను కూడా టీటీడీ రద్దు చేసింది. రేపు జరగనున్న చివరి పాలక మండలి సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారో వేచి చూడాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని పదవి విరమణ చేసిన అనంతరం సీనియర్ ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్ను నియమించిన విషయం తెలిసిందే. ఈ నెల 30న ఆయన పదవి విరమణ చేయవలసి ఉంది. అయితే ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలని తీసుకున్న నిర్ణయంపై టీడీపీ ఎంపీ కనకమెడల రవీంద్ర కుమార్ అభ్యంతరాలు తెలిపారు. ఏపీసీఎస్ ఆదిత్యనాథ్ దాస్ పదవి పొడిగింపు సరికాదంటూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల విభాగానికి కనకమెడల రవీంద్ర కుమార్ లేఖ రాశారు. నేరారోపణలు ఉన్న సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ పదవీ కాలాన్ని ఎలా పొడిగిస్తారని ఆయన అడిగారు. ప్రభుత్వ సేవలు దుర్వినియోగం చేసే వారికి పదవీ కాలం పొడిగింపు తగదని జగన్పై ఉన్న సిబిఐ కేసులో ఆదిత్యనాథ్ దాస్పై కూడా తీవ్ర నేరారోపణలు ఉన్నాయని కనకమెడల రవీంద్ర కుమార్ పేర్కొన్నారు. ఆయనపై జనవరుల శాఖ కార్యదర్శిగా ఉన్న సమయంలో అభియోగాలు నమోదయ్యాయని వివరించారు. టీడీపీ బీజేపీ పార్టీలపై వైసీపీ ఎమ్మెల్యే రోజాని ఇప్పుడు చెరిగారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండకుండా హైదరాబాద్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెడుతున్నారని విమర్శించారు. ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండడం దారుణమని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ అందలేదని దీనికి మోదీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఏపీకి సరిపడా వ్యాక్సిన్ పంపించాలని ప్రధాని మోదీని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ టీడీపీ నేత చంద్రబాబు నాయుడు ఒక్క లేఖ కూడా రాయలేదని విమర్శించారు. రాష్ట్ర బీజేపీ నేతలు కూడా వ్యాక్సిన్ సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరలేదని మండిపడ్డారు. విద్యార్థులకు పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న నారా లోకేష్ పై కూడా ఆమె విమర్శలు గుప్పించారు. కరోనా మూడో దశపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అనవసరంగా ప్రజలను భయపెడుతున్నారని అటువంటి ప్రచారాలు సరికాదని కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఆసుపత్రిని సందర్శించిన కిషన్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కోవిడ్ కట్టడికి ప్రభుత్వము ప్రైవేట్ సంస్థలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. యూరప్ యూకే లాంటి దేశాలతో పోలిస్తే మనలాంటి పెద్ద దేశాలలోనూ కరోనా అడ్డుకోవాలంటే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం అవసరమని తెలిపారు. దేశంలో 200 కోట్ల వ్యాక్సిన్లను తయారు చేసేలా ప్రణాళికలు
వేసుకుంటున్నట్లు వివరించారు. దేశంలో రెండో దశ కరోనా విజృంభణ మొదలవగానే 15 రోజుల్లో ఆక్సిజన్ కొరతను పరిష్కరించామన్నారు. తెలంగాణలో 46 ఆసుపత్రులకు 1400 వెంటిలేటర్లు అందించామని ఆయన వివరించారు. 200 కోట్ల టీకాలను భారత్లో తయారు చేసేలా ప్రణాళిక చేసుకున్నట్లు చెప్పారు. తెలంగాణకు ఇప్పటివరకు 80 లక్షల డోసులు ఇచ్చామని వివరించారు. రాష్ట్రంలో ప్రైవేట్ ఆసుపత్రులకు 15 లక్షల డోసులు ఇచ్చామని తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమయ్యారు. ఇవాళ ఆయన తన భార్యతో కలిసి సోనియా గాంధీ నివాసానికి వెళ్లారు. తమిళనాడులోని డిఎంకే కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చాక సోనియాతో స్టాలిన్ సమావేశమవడం ఇదే తొలిసారి. సమావేశం సందర్భంగా రాష్ట్ర రాజకీయ అధికార పరిస్థితుల గురించి చర్చించినట్లు తెలుస్తుంది. స్టాలిన్ ఆయన భార్య దుర్గావతి స్టాలిన్తో సమావేశమవటం పట్ల రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. తమిళ ప్రజల కోసం మెరుగైన పాలన అందించేందుకు తమిళనాడు అభివృద్ధికి డిఎంకేతో కలిసి ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటామని ఆయన ట్వీట్ చేశారు. ప్రాణాలు కాపాడే వైద్యులపై దేశవ్యాప్తంగా దాడులు జరగడం శోచనీయమని, ఈ విధమైన దాడులను నిరసిస్తూ గుంటూరు అహల్య నర్సింగ్ హోమ్ నందు నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తమిళనాట భిన్నమైన విలక్షణమైన పాత్రలు చేస్తూ ధనుష్ దూసుకెళ్తున్నాడు. ఈ మధ్య కాలంలో వచ్చిన ఆయన సినిమాలన్నీ కూడా వైవిధ్య భరితమైన చిత్రాలుగా ప్రశంసలను అందుకోవడం విశేషం. ప్రస్తుతం ఆయన సినిమాలు 3 సెట్స్ పై ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే శేఖర్ కమల దర్శకత్వంలో ధనుష్ ఓ సినిమా చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే శేఖర్ కమల రూట్ వేరు, ధనుష్ ట్రాక్ వేరు. అందువలన ఈ కాంబినేషన్ పై వస్తున్న వార్తలు నిజం కాకపోవచ్చని అంతా అనుకున్నారు. కానీ నిజంగానే ఈ కాంబినేషన్ సెట్ అయింది. ధనుష్ హీరోగా ఈ సినిమా రూపొందడం నిజమేనని విషయం అధికారికంగా ప్రకటన అయింది. శేఖర్ కమల దర్శకత్వంలో ధనుష్ హీరోగా తాజాగా ఒక సినిమాను నిర్మిస్తున్నట్లుగా నిర్మాతలు నారాయణ దాస్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు అధికారిక పోస్టర్ను రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు తమిళ హిందీ భాషలలోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నట్లుగా వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. శేఖర్ కమల తాజా చిత్రం లవ్ స్టోరీ విడుదలకు ముస్తాబవుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ నేటి నుంచి టీమిండియా న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇంగ్లాండ్లోని సౌతాన్స్టన్లోని ఏజెస్ బౌల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ఈ ఫైనల్ కూడా ఓ సాధారణ మ్యాచ్ వంటిదేనని చెప్పారు. చరిత్రను పరిశీలిస్తే ఎందరో ఎన్నో మ్యాచ్ల్లో ఓడిపోయారని, టీమిండియా ఈ ఫైనల్ మ్యాచ్ గెలిచినా ఓడినా ఈ క్రికెట్ ఇక్కడితో ఆగిపోదని విరాట్ కోహ్లీ తెలిపారు. అందుకే ఈ మ్యాచ్ను మరీ ప్రత్యేకంగా ఏమీ చూడడం లేదని చెప్పారు. ఈ మ్యాచ్ కోసం బయట వాళ్ళు మాత్రమే ఆతృత పడుతూ చావోరేవో అన్నట్లు భావిస్తున్నారని చెప్పుకొచ్చాడు. తాము కొన్నేళ్లుగా అద్భుతంగా ఆడుతున్నామని, ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా దానినే ఇకపై కొనసాగిస్తామని విరాట్ కోహ్లీ చెప్పాడు. తమ 2011 ప్రపంచ కప్పు గెలిచామని, గెలుపోటములు ఒకేలా తీసుకోవాలని తెలిపాడు. బులియన్ మార్కెట్లో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఇంకా కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర మరోసారి పతనం కాగా, ఢిల్లీలోనూ బంగారం ధర తగ్గుముఖం పడుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ రాజధానిలోని వెండి ధరలు తగ్గడంతో 1 కేజీ వెండి ధర 70,000 దిగువకు పడిపోయింది. విజయవాడ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి దిగొచ్చాయి. తాజాగా 540 దిగిరావడంతో తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల బంగారం ధర 48,930కి పతనమైంది. అదే సమయంలో 22 క్యారెట్లపై సైతం ధర తగ్గడంతో 10 గ్రాముల ధర 44,850కి క్షీణించింది. ఢిల్లీ మార్కెట్లో గత వారం రోజులుగా పసిడి ధరలు తగ్గుతున్నాయి. తాజాగా ఢిల్లీలో 700 మేర పసిడి ధర భారీగా దిగొచ్చింది. దీంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 50,900కి పతనమైంది. మరోవైపు 22 క్యారెట్ల పసిడికి డిమాండ్ తగ్గడంతో 10 గ్రాముల ధర 47,000కు దిగొచ్చింది. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. తాజాగా 2,600 మేర భారీగా దిగిరావడంతో 70,000 మార్కుకి దిగువకు చేరింది. 1 కేజీ వెండి ధర 67,700 వద్ద విక్రయాలు జరిగాయి. హైదరాబాద్ విజయవాడలో వెండి ధర వరుసగా 2 రోజు పతనమైంది. తాజాగా 1,100 మేర భారీగా దిగిరవడంతో నేడు హైదరాబాద్ విజయవాడ మార్కెట్లలో 1 కేజీ వెండి ధర 74,000కు పడిపోయింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బైడెన్ను మించిన మోదీ, మన ప్రధానికే జనం పట్ట. నిరుద్యోగులకు శుభవార్త, ఏపీలో ఉద్యోగుల భర్తీకి క్యాలెండర్ విడుదల చేసిన సీఎం జగన్. ధనుష్ హీరోగా శేఖర్ కమల సినిమా ఖరారు, అధికారుల నుంచి అధికారిక ప్రకటన. ఈ ఫైనల్ మ్యాచ్ గెలిచినా ఓడినా ఈ క్రికెట్ ఇక్కడితో ఆగదు. నేటి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ పై విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీసీ న్యూస్.